హే గాయ్స్ ఎలా ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెద్దగా పరిచయం అవసరం లేని పేరు పరిచయం చేసేంత పిచ్చి వాళ్ళు కూడా ఇక్కడ ఎవరు లేరు భయంకరమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో రాజకీయాల్లోకి రాకముందే పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ కి కాకుండా బయట ఆయన వ్యక్తిత్వాన్ని చూసి ఫ్యాన్స్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే ఒక హీరోగా కాకుండా ఒక యూనిక్ క్యారెక్టర్ ఉన్న పర్సన్ గా పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు ఒకసారి మనం సినిమా ఫీల్డ్ నుంచి వచ్చి సీఎం అయిన వాళ్ళ గురించి చూస్తే ఫస్ట్ ఎంజీఆర్ గారు తమిళనాడులో బిగ్గెస్ట్ యాక్టర్ అన్నమాట ఆయన ఒక దేవుళ్లాగా చూస్తారు ఆయన 1972లో ఏఐఏడిఎంకే పార్టీని పెట్టారు 1977లో తమిళనాడుకి చీఫ్ మినిస్టర్ అయ్యారు బట్ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఎంజీఆర్ గారు 1953కి ముందు నుంచే పాలిటిక్స్లో ఉన్నారు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు తర్వాత డిఎంకే పార్టీలో ఉన్నారు తర్వాత ఏఐడిఎంకే పార్టీని పెట్టారు సో పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత ఆయనకి సీఎం అవటానికి 22 సంవత్సరాలు పట్టింది దానికి చాలా రీజన్స్ ఉన్నాయి దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ డిఎంకే లాంటి ఒక స్ట్రాంగ్ లోకల్ పార్టీ ఉంది అండ్ కాంగ్రెస్ లాంటి ఒక స్ట్రాంగ్ నేషనల్ పార్టీ కూడా ఉంది తమిళనాడులో ఎంజీఆర్ గారు ఎలానో అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక పర్సన్ ఉన్నారు ఆయనే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు ఇప్పుడు ఎంజీఆర్ గారు కానీ ఎన్టీఆర్ గారు కానీ వాళ్ళ పొలిటికల్ జర్నీ చూస్తే అవి రెండు చాలా డిఫరెంట్గా ఉంటాయి అఫ్ కోర్స్ ఎంజీఆర్ గారిని చూసి ఇన్స్పైర్ అయ్యే ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టారనుకోండి వీళ్ళిద్దరి సిచ్యువేషన్స్ చాలా డిఫరెంట్ ఎన్టీఆర్ గారు కాంగ్రెస్కి ఆపోజిట్గా తెలుగు వారి ఆత్మగౌరవం కాపాడాలి అనే మోటివ్తో తెలుగుదేశం పార్టీని పెట్టారు ఆ టైంలో కాంగ్రెస్ మీద తీవ్ర అసంతృప్తి ఉంది కానీ జనాలకి బెటర్ అపోజిషన్ కనిపించలేదు ఆ టైంలోనే అంటే 1982లో ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టారు జస్ట్ 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి చీఫ్ మినిస్టర్ అయ్యారు ఇప్పుడు ఎంజీఆర్ గారు చీఫ్ మినిస్టర్ అవడానికి 22 సంవత్సరాలు పట్టింది ఎన్టీఆర్ గారు చీఫ్ మినిస్టర్ అవడానికి 9 నెలలు మాత్రమే పట్టింది అలా అని ఎన్టీఆర్ గారి కంటే ఎంజీఆర్ గారు బాగా తక్కువేమో అని కాదు ఇక్కడేంటంటే వాళ్ళిద్దరు ఉన్న సిచ్యువేషన్స్ చాలా డిఫరెంట్ అన్నమాట సో ఇప్పుడు వీళ్ళిద్దరిలో పవన్ కళ్యాణ్ గారు ఎవరితో కంపేర్ చేసుకోవాలంటే ఎంజీఆర్ గారితో కంపేర్ చేసుకోవాలి అది ఎందుకనేది వీడియో ముందు ముందు మీకే అర్థమవుతుంది అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి స్టార్టింగ్లో 1-2 పాయింట్స్ చూసి మీరే ఏదో ఇమాజిన్ చేసుకొని దయచేసి కామెంట్ చేయొద్దు అండ్ లైక్ షేర్ కామెంట్ చేస్తే దెబ్బకి ట్రెండింగ్లోకి వెళ్ళిపోవాలి మంచు ఫ్యామిలీ వీడియో ట్రెండింగ్లోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి వీడియో ట్రెండింగ్లోకి వెళ్ళలేదనుకోండి బాగాదు సో పంపించేయండి గైస్ మీలో చాలామంది డైలీ గంటల తరబడి ఫోన్లో వీడియో గేమ్స్ ఆడతారని నాకు తెలుసు కానీ మీకు తెలుసా అంతంతసేపు వీడియో గేమ్స్ ఆడితే కంప్యూటరైజ్ సిండ్రోమ్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది అండ్ అలాగే ఫోకసింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ దాంతోపాటు హెడ్ఏక్ అండ్ బ్లర్రీ విజన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా వస్తాయి మీరు ఎలాగూ వీడియో గేమ్స్ ఆడటం ఆపలేరు కాబట్టి ఆడేటప్పుడు ఈ గ్లాసెస్ని పెట్టుకోండి ఇది ఇంటెలిజెన్స్ వారి బ్లూ కట్ గేమింగ్ గ్లాసెస్ వీటిని స్పెషల్గా గేమ్స్ ఆడే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేశారు దీంట్లో అడ్వాన్స్డ్ CR39 బ్లూ కట్ లెన్సెస్ని యూజ్ చేశారు దీనికి యాంటీ గ్లేర్ కోటింగ్ ఉంది యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ ఉంది 98% హార్మ్ఫుల్ బ్లూ లైట్ని ఇది బ్లాక్ చేస్తుంది ఫ్రేమ్స్ వచ్చేసరికి TR90 ఫ్రేమ్స్ స్ట్రాంగ్ అండ్ ఫ్లెక్సిబుల్గా ఉంటాయి అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది యూనిసెక్స్ మగవారు ఆడవారు ఎవరైనా యూజ్ చేయొచ్చు ఎక్కువగా వీడియో గేమ్స్ ఆడేవాళ్ళు ఈ గ్లాసెస్ని పెట్టుకోండి సో మీ కళ్ళు త్వరగా పాడవకుండా ఉంటాయి ఈ గ్లాసెస్ని మీరు ఫ్లిప్కార్ట్లో బై చేయొచ్చు ప్రజెంట్ ఏదో రిపబ్లిక్ డే సేల్ జరుగుతుంది కదా దాంట్లో బై చేయొచ్చు లేకపోతే డైరెక్ట్గా వాళ్ళ వెబ్సైట్లో కూడా బై చేయొచ్చు ఈ రెండు లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్స్లో ఉంటాయి ఎక్కువగా వీడియో గేమ్స్ ఆడేవాళ్ళు ఈ గ్లాసెస్ని పెట్టుకోండి లేకపోతే మీ కళ్ళు భయంకరంగా పాడవుతాయి పవన్ కళ్యాణ్ గారి రాజకీయ ప్రస్థానం 2008లో స్టార్ట్ అయింది ప్రజారాజ్యం పార్టీ యూత్ వింగ్ అయిన యువరాజ్యంకి ప్రెసిడెంట్ ఎలక్షన్లో పోటీ చేయలేదు కానీ యాక్టివ్గా ఈ ఎలక్షన్ క్యాంపెయిన్స్లో విపరీతంగా పార్టిసిపేట్ చేసి ప్రజారాజ్యం పార్టీకి ప్రచారం చేశారనమాట 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ సత్తా చూపించలేకపోయింది దీంతో చిరంజీవి గారు 2011లో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేశారు సో అన్నయ్య తీసుకున్న ఈ డెసిషన్ గురించి పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి కామెంట్ చేయలేదు సైలెంట్గా ఉన్నారు తర్వాత 3 సంవత్సరాలు గ్యాప్ తీసుకొని 2014లో జనసేన పార్టీ పెట్టారు పార్టీ అయితే పెట్టారు కానీ కంప్లీట్గా పాలిటిక్స్లోకి అయితే రాలేదు 2014 ఎలక్షన్స్లో బీజేపీ అండ్ టీడీపీకి తన మద్దతునిచ్చారు ఆ పార్టీస్ తరఫున బాగా ప్రచారం కూడా చేశారు బాగా పాపులర్ యాక్టర్ అవడంతో పవన్ కళ్యాణ్ గారి ర్యాలీస్కి జనాలు బాగా వచ్చేవాళ్ళు ఈ ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసిన టీడీపీ అండ్ బీజేపీ 2 పార్టీలు అధికారంలోకి వచ్చాయి తర్వాత శ్రీకాకుళంలో ఉద్దానం కిడ్నీ ఇష్యూ ఎక్స్పోజ్ చేశారు హార్వర్డ్ యూనివర్సిటీ డాక్టర్స్ అండ్ లోకల్ సైంటిస్టులతో మీటింగ్ పెట్టారు ఇష్యూని చంద్రబాబు
చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకుని వెళ్ళటం, చంద్రబాబు నాయుడు గారు చాలా త్వరగా స్పందించి ఆ ఏరియాలో డయాలసిస్ సెంటర్ పెట్టించడం, అన్ని ఫాస్ట్ గా అయిపోయాయి. అయితే ఇదంతా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి చేసిన ఒక పబ్లిక్ స్టంట్ అని అప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు విమర్శించారు. ఇంకా 2019 ఎలక్షన్స్ లో జనసేన పార్టీ సిపిఎం సిపిఐ అండ్ బిఎస్పితో కలిసి పోటీ చేసింది. జనసేనకి కేవలం ఒకే ఒక సీట్ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన 2 స్థానాల్లో ఓడిపోవడం జరిగింది. 2020లో మళ్ళీ జనసేన పార్టీ బీజేపీతో కలుస్తుందని అనౌన్స్ చేశారు. అండ్ ప్రెసెంట్ టీడీపీతో కూడా పవన్ కళ్యాణ్ గారు బాగా క్లోజ్ గా ఉన్నారు. సో 2024 ఎలక్షన్స్ లో కూడా జనసేన పార్టీ బీజేపీ అండ్ టీడీపీతో కలిసి పోటీ చేయబోతున్నట్లే కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ జర్నీ మొత్తం మనం ఒకసారి గమనిస్తే పవన్ కళ్యాణ్ గారికి సీఎం అవ్వాలి అనే ఇంటెన్షనే ఉన్నట్లు అనిపించదు. ఎందుకంటే సీఎం అవ్వాలంటే ఒంటరిగా అయినా పోటీ చేయాలి, లేకపోతే ఏ పార్టీతో కలిసి పోటీ చేసిన సీఎం క్యాండిడేట్ పవన్ కళ్యాణ్ గారై ఉండాలి. టీడీపీతో బీజేపీతో కలిసి పోటీ చేస్తే అసలు పవన్ కళ్యాణ్ గారికి సీఎం అయ్యే ఛాన్సే ఉండదు. లేదా పవన్ కళ్యాణ్ గారు లేకపోతే మేము గెలవలేము అనుకుంటే టీడీపీ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఒక సంవత్సరం సీఎంగా ఉండే ఛాన్స్ ఇస్తారేమో, అది కూడా వాళ్ళు గెలిస్తే. పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలంటే ఫస్ట్ ఆయన ఒంటరిగా పోటీ చేయాలి, లేకపోతే వేరే పార్టీస్తో కలిసి పోటీ చేసిన సీఎం క్యాండిడేట్ మాత్రం ఆయనే ఉండాలి. టీడీపీ బీజేపీ లాంటి పార్టీస్ ఉన్న కూటమిలో ఉండి ఆయన సీఎం క్యాండిడేట్ అవ్వటం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఇప్పుడు పాలిటిక్స్ లో కింగ్ మేకర్ అని ఒకటి ఉంటుంది. అంటే ఈ కింగ్ మేకర్ ఎవరికైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో వాళ్ళని కింగ్ మేకర్ అంటారు. ప్రెసెంట్ పవన్ కళ్యాణ్ గారు కింగ్ అవ్వటం పక్కన పెడితే కనీసం ఈ తెలుగు రాష్ట్రాల్లో కింగ్ మేకర్ పొజిషన్ లో కూడా లేరు అనేది 100% వాస్తవం. తనకి ఉన్న గ్లామర్ ని ఫాలోయింగ్ ని వేరే పార్టీలకి హెల్ప్ అయ్యేలా చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు తన సొంత పార్టీ జనసేన పార్టీని తెలుగు రాష్ట్రాల్లో ఒక స్ట్రాంగ్ పార్టీ చేయడానికి ఎలాంటి కృషి చేయటం లేదు అనేది అక్షర సత్యం. చిన్న చిన్న విలేజెస్ లో కానీ చిన్న చిన్న టౌన్స్ లో కానీ జనసేన పార్టీ ఉనికి శూన్యం. ఎక్కడ దాకా ఎందుకు మా చీరాలే తీసుకోండి, మా చీరాల్లో జనసేన పార్టీకి పెద్ద విషయమే లేదు. అసలు వాళ్ళకి ఒక పార్టీ కార్యాలయం ఉందనే విషయం కూడా తెలియదు. అండ్ అది ఓపెన్ లో ఉండిద్దో లేదో అనే విషయం కూడా ఎవరికి తెలియదు. సో జనసేన కార్యకర్తలు ఉన్నారు కానీ చాలా తక్కువ మంది అన్నమాట, ఎక్కువ కనిపించరు. వాళ్ళ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరో కూడా జనాలకి సరిగ్గా తెలియదు అనమాట. ఆంధ్రప్రదేశ్ లో జనసేన ఓట్ షేర్ కేవలం 6% మాత్రమే. 6% ఓట్ బ్యాంక్ తో ఎవ్వరు సీఎం అవ్వలేరు. పవన్ కళ్యాణ్ గారు వేరే పార్టీలకి పాపులారిటీ పెంచడం తగ్గించి సొంత పార్టీ అయిన జనసేన పార్టీకి ఓట్ షేర్ పెంచే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. పవన్ కళ్యాణ్ గారు మీటింగ్స్ కి కానీ ర్యాలీస్ కి కానీ వచ్చినప్పుడు కుర్రాళ్ళంతా వస్తే పార్టీ స్ట్రాంగ్ గా ఉన్నట్లు కాదు. పవన్ కళ్యాణ్ గారు లేకపోయినా కూడా ప్రతి చోట జనసేన యాక్టివిటీస్ జరగాలి, అప్పుడే జనసేన యాక్టివ్ గా ఉంది అని జనాలకు అర్థమవుతుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ టాపిక్ మీద రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకు ఒక వీడియోలో ఒక పాయింట్ దొరికింది. ఆ పాయింట్ ఏంటంటే, మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా ఉద్దానం కిడ్నీ ఇష్యూని సాల్వ్ చేస్తుంది పవన్ కళ్యాణ్ గారని. సో ఈ ఉద్దానం ప్లేస్ ఉంది పలాస అనే కాన్స్టిట్యూషన్ లో. సో 2019 ఎలక్షన్స్ లో ఆ ఎలక్షన్స్ ని మనం ఒకసారి చూస్తే మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. జనసేన పార్టీ అభ్యర్థికి కేవలం 6,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. అదేంటి ఉద్దానం కిడ్నీ ఇష్యూని సాల్వ్ చేసింది పవన్ కళ్యాణ్ గారు అయితే ఓట్లన్నీ వైఎస్ఆర్ సిపికి ఎందుకు వచ్చాయి అనే డౌట్ ప్రతి ఒక్కరికి వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఉద్దానం ఇష్యూని అయితే సాల్వ్ చేశారు, కానీ ఆ తర్వాత ఆ ఏరియాలో జనసేన పార్టీని బలోపేతం చేసే ప్రయత్నమే చేయలేదు. అండ్ ఇదే టైంలో వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఈ ఉద్దానం ఇష్యూ అనేది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి చేసిన ఒక పబ్లిక్ స్టంట్ అని ప్రజల్ని నమ్మించడంలో సక్సెస్ అయ్యారు. కనీసం వాళ్ళు చేసిన ప్రచారంలో 50% ఈ జనసేన వాళ్ళు చేస్తుంటే ఖచ్చితంగా అక్కడ సీటు కూడా జనసేనకు వచ్చిండేది. ఇష్యూ సాల్వ్ అయ్యాక పవన్ కళ్యాణ్ గారు ఆ ఏరియాలో పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తుంటే అక్కడ ఖచ్చితంగా జనసేన గెలిచేది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రయత్నం చేయలేదు. ఇప్పటికీ చాలా మంది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఆయన ఒక హీరో లాగే చూస్తున్నారు, కానీ ఆయన ఒక పొలిటీషియన్ లాగా ఆయన గుర్తించట్లేదు. చాలా మంది ఉన్నారు వాళ్ళు బైకుల మీద పవన్ కళ్యాణ్ ఫోటో వేసుకుంటారు, సినిమా పేర్లు రాసుకుంటారు, టాటూ లేపించుకుంటారు, ఇంకో గందరగోళం చేస్తారు, పవన్ కళ్యాణ్ అంటే కూసేసుకుంటాం, డైహార్డ్ ఫ్యాన్స్ అది ఇది అంటారు. కానీ ఎలక్షన్స్ టైం వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారికి ఓటేయకుండా వైఎస్ఆర్సీపీకో లేదా వేరే ఏదైనా పార్టీకో ఓటేస్తారు. అదేంటంటే పవన్ కళ్యాణ్ ఒక సినిమా వరకే మాకు ఇష్టం, ఎలక్షన్స్ వేరు సినిమా వేరు అని ఇలాంటివి చెప్తూ ఉంటారు అనమాట. సో బేసిక్గా ఇక్కడ నా పాయింట్ ఏంటంటే,
పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్లోనే కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని ఒక పొలిటీషియన్గా యాక్సెప్ట్ చేయలేకపోతే కామన్ ప్రజలు అంటే ఫ్యాన్స్ కానీ వేరే ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని ఒక పొలిటీషియన్గా ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తారంటే పవన్ కళ్యాణ్ గారు సీరియస్ పాలిటిక్స్ చేసినప్పుడు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. ఫస్ట్ బీజేపీకి టీడీపీకి సపోర్ట్ చేశారు, బాగుంది. తర్వాత ఒకరు స్పెషల్ స్టాటస్ ఇవ్వలేదని, ఇంకొకరు స్పెషల్ స్టాటస్ తీసుకురాలేదని వాళ్ళ మీద ఫైర్ అయ్యారు, బాగా తిట్టారు. 2019 ఎలక్షన్స్లో వాళ్లతో కాకుండా వేరే వాళ్లతో కలిసి పోటీ చేశారు. మళ్ళీ చాలా కొద్ది టైంలోనే వీళ్ళిద్దరితో కలిసిపోయారు. బేసిక్గా ఇక్కడ కన్సిస్టెన్సీ లేదు అని కొంతమంది జనాలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈవెన్ జేడీ లక్ష్మీనారాయణ గారు లాంటి వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారు సింగిల్ స్టేట్మెంట్ మీద నిలబడటం లేదు అని పార్టీ వదిలి వెళ్ళిపోయారు. ఈ మధ్య జనాలు బాగా డెవలప్ అయ్యారంటే బాగా తెలివిగా ఆలోచిస్తున్నారు. ఎమోషనల్ స్పీచ్లు, సీరియస్ స్పీచ్లు ఇస్తే ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారేమో కానీ మామూలు ప్రజలు వాటిని పట్టించుకునే పొజిషన్లో లేరు. అవన్నీ సినిమాల్లో వర్కౌట్ అవుతాయి కానీ రియల్ లైఫ్లో పెద్ద ప్రభావం చూపెట్టవు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన ప్రెసిడెంటా లేకపోతే బీజేపీ టీడీపీ స్పోక్స్ పర్సనా అని చాలా మంది మాట్లాడే పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్లో మాట్లాడాలంటే చాలా అంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. వాటి మీద పవన్ కళ్యాణ్ గారు పోరాటం చేయొచ్చు, వాటిని ఎక్స్పోజ్ చేయొచ్చు. జనాల్లో పవన్ కళ్యాణ్ గారు ఒక సీరియస్ పొలిటీషియన్ అని నమ్మకం వచ్చేలా చేయొచ్చు. జనసేన పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలి అనుకుంటున్న దాంట్లో 50% కూడా పవన్ కళ్యాణ్ గారు తనని తాను సీఎం అవ్వాలి అని అనుకోవట్లేదేమో అనిపిస్తుంది. వేరే పార్టీలని అధికారంలోకి తీసుకురావడానికి చేసిన కృషిలో 50% కూడా తన పార్టీని డెవలప్ చేసుకోవడానికి చేయటం లేదు. సీరియస్గా జనసేన కోసం పనిచేసే కార్యకర్తలు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళని పూర్తిగా యూజ్ చేసుకోవటంలో పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టడం లేదు. నేను స్టార్టింగ్లో పవన్ కళ్యాణ్ గారు ఎంజీఆర్ గారితో కంపేర్ చేసుకోవాలి అని ఎందుకు చెప్పానంటే ఆ టైంలో ఎంజీఆర్ గారు ఉన్నప్పుడు స్ట్రాంగ్ పార్టీస్ ఉన్నాయి వాళ్ళ స్టేట్లో. సో ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్న టైం ఇప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ ఒక స్ట్రాంగ్ పార్టీ ఉంది, వైఎస్ఆర్సీపీ తర్వాత టీడీపీ పార్టీ ఉంది. సో ఇలాంటి పార్టీలని ఓడించాలంటే చాలా గ్రౌండ్ వర్క్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే పార్టీస్ కోసం పని చేయటం ఆపాలి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. వేరే పార్టీస్తో పొత్తు పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ గారు లైఫ్లో సీఎం అవ్వలేరు. వేరే పార్టీలని వదిలేసి సొంత పార్టీని బాగా డెవలప్ చేయాలి. ప్రతి ఏరియాలో జనసేన పార్టీ యాక్టివ్గా ఉండేలా చూడాలి. ఆయన ర్యాలీస్కి జస్ట్ కుర్రోళ్ళు, పిల్లలు, ఫ్యాన్స్ రావటం మాత్రమే కాదు, ముసలి వాళ్ళు, ఆడవాళ్ళు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నప్పుడే జనాల్లో పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం ఉంది అని అర్థమవుతుంది. ప్రతి ఇష్యూ మీద పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి. కనీసం 10 సంవత్సరాల పాటు సీరియస్గా సింగిల్గా పాలిటిక్స్లో ఉంటే ఖచ్చితంగా ఓట్ షేర్ పెరుగుతుంది, పవన్ కళ్యాణ్ గారు షూర్గా సీఎం అవుతారు. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే ఛాన్సెస్ లేవు, కానీ పాలిటిక్స్ని వదిలిపెట్టకుండా కంటిన్యూస్గా ఇష్యూస్ మీద రెస్పాండ్ అవుతూ ఉన్నారంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఒక 10 ఇయర్స్ తర్వాత అయినా సీఎం కంపల్సరీ అవుతారు. ఈ గ్లాసెస్ని మీరు ఫ్లిప్కార్ట్లో బై చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్గా వాళ్ళ వెబ్సైట్లో కూడా బై చేయొచ్చు. ఈ రెండు లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్స్లో ఉంటాయి. ఎక్కువగా వీడియో గేమ్స్ ఆడేవాళ్ళు ఈ గ్లాసెస్ని పెట్టుకోండి, లేకపోతే మీ కళ్ళు భయంకరంగా పాడవుతాయి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావడం అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి విషయంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బై బై.